పురపాలక సంఘం పారిశుద్ధ్య కార్మికులను 14 వార్డు కౌన్సిలర్ అడ్డగట్ల మాధవి మురళి వార్డు సభ్యుల సమక్షంలో ఘనంగా సన్మానించడం జరిగింది. అదే విధంగా కార్మికులకు 15 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ సమయంలో వారి ఆరోగ్యాలను కూడా లెక్క చేయకుండా వీధులు నిర్వహిస్తున్నారని వారి సేవలు మర్చిపోలేనివని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు వార్డు ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు మన శాంతినగర్లో 14వ వార్డులో మన పారిశుద్ధ్య కార్మికులను మన ప్రజల సమక్షంలో సన్మానించుకోవడం జరిగింది. ఎందుకంటే మన ప్రపంచంలో కరోనా వైరస్ కారణంగా మన భారతదేశంలో లాక్డౌన్ విధించి దాదాపుగా 2 నెలలు కావస్తుంది. అయినా సరే ఈ లాక్డౌన్ సమయంలో వాళ్ళ ఆరోగ్యాలు లెక్క చేయకుండా డాక్టర్లు నర్సులు పారిశుద్ధ్య కార్మికులు అవిశ్రాంతంగా పనిచేసినారు. వాళ్ళ యొక్క సేవాభావం వాళ్ళ గురించి ఎంత చెప్పినా మనం తక్కువనే. కాబట్టి వాళ్ళని మన వార్డులో ఈరోజు సన్మానం చేసుకోవడం జరిగింది. కావున వాళ్ళు కూడా ఎందుకంటే ప్రజలకు అలా సేవలు అవసరం కాబట్టి వాళ్ళను మనము సన్మానించుకోవడం వాళ్ళకు ప్రత్యేకంగా మనము ధన్యవాదాలు చెప్తున్నాము. మన వార్డు ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్.